కథా స్రవంతి న్యూ బాంబే టైలర్స్ కథ రచన శ్రీ మొహమ్మద్ ఖదీర్ బాబు చూపు కథల సంచిక 2000లో ప్రచురితం ఈ కథ చదవాలని చాలామంది అడుగుతున్నారు ఈ కథ కేరళ అంతా విశేష ఆదరణతో నాటకంగా ఆడింది సింగపూర్లో కూడా అంతే ఆదరణతో ఆడింది హైదరాబాద్లో గొప్ప ఆదరణ పొందింది ఇక పదండి కథలోకి వినిపిస్తున్నవారు పప్పు భోగారావు ఈ కథ మా ఊర్లో జరిగింది మా ఊరంటే మా ఊర్లోని రైల్వే రోడ్లో జరిగింది వాస్తవానికి ఇది ఏనాడో ముగిసిపోవాల్సిన కథే గాని ఇంకా ముగిసేటట్లా పైపెచ్చు మళ్ళా బిగినయ్యేటట్టుందని మొన్న మా ఊరికి పోయినప్పుడు మా చిన్నాయన మాటల వల్ల అర్థమైంది అర్థమయ్యాక ఇది చెప్పాల్సిన కథే అని నాకు అనిపించింది ఎందుకనంటే ఇది నాకు బాగా తెలిసిన కథ చిన్నప్పటి నుంచి నేను చూసిన ఒక మనిషి కథ మాది నెల్లూరు జిల్లా కావలి హోల్సేల్ గుడ్డలకి పంట రేట్ల పరపతికి మా ఊరు పెట్టింది పేరే గాని ఈ రెండింటికంటే కూడా రైల్వే రోడ్లోని బాంబే టైలర్స్ షాప్కే మా ఊరు పేరు ఫేమస్ నేను ఇంతుంటా బాంబే టైలర్స్ షాప్ బోర్డు చూసినప్పుడు మా నాయన కోసం రైల్వే రోడ్డుకు పోయినప్పుడు మా కరెంటు అంగడిలో కూర్చొని గుర్రపునాడ అయస్కాంతాలతో ఆడుకునేటప్పుడు మధ్య మధ్యలో మా అంగడి ఎదురుగా ఉన్న బాంబే టైలర్స్ షాపుని దాని నెత్తిమీదుండే బాంబే టైలర్స్ బోర్డుని చూస్తూ ఉండేవాణ్ణి బులుగు రంగు పూత మీద తెల్లటి పెద్ద పెద్ద అక్షరాలతో బాంబే టైలర్స్ అని మెరిసిపోతూ ఉండే ఆ బోర్డు అంటే నాకు భలే ఇష్టం కానీ దానికి కుడి పక్కన అడుగులో చిన్న అక్షరాల్లో మినుకు మినుకు మంటా ఉండే ప్రొప్రైటర్ షేక్ పీరుభాయ్ అన్న పేరును చూస్తే మాత్రం బల్లె భయం నాకే కాదు నడువంత ఎత్తు ఉండే కటింగ్ టేబుల్ అవతల నిలబడి మెడలో తోలుటేపు ఎలాడేసుకుని నోటి నిండా ఎర్రటి ఆకు ఒక్క నమలతా చేతిలో కత్తెర ఆడేస్తా సలాం లేకుం పీరుభాయ్ అని దారిన పోయేవాళ్లు సలాం చేస్తే వాలేకుం సలాం అన్నట్టు చేత్తో సైగ చేసే పీరుభాయిని చూస్తే పెద్దవాళ్ళ సంగతేమో గాని మా రైల్వే రోడ్లోని పిల్లకాయలందరికీ బలిభయం పనిపాట లేకుండా ఏడైనా ఎవరైనా పెత్తనాలు చేస్తా సిగరెట్లు బీడీలు తాక్కుంటా కంటబడ్డారంటే చాలు నాలిక కొరకతా చేతి కిందన కత్తిరెత్తుకొని తరుముకునేవాడు ఆయన పని చేసుకొని సావరాదంటరా కంజేత్తనాయాళ్ళరా అని ఒక్క గదమాయింపు గదిమినాడంటే ఎక్కడ వాళ్ళక్కడే పరార్ కంజాత్ అనే మాటకు ఆయనకి సరైన అర్థం తెలుసో తెలియదో కానీ అది ఆయన ఉతపదం కంజాత్ అంటే తక్కువ జాతోడు అని అర్థం కానీ పీర్భాయ్ మాత్రం తక్కువ జాతోడు కాదు పెద్ద జాగీర్దారు ఉదయగిరి తాపున ఉన్న సీతారాంపురం జాగీరు వీళ్ళ తాత ముత్తాతలదే కానీ పీర్భాయ్ హయాం వచ్చేసరికి అంతా పోయింది దాంతో పీర్భాయ్ మిగిలినాడు ఆయన డొక్కలో కాస్తూ కూస్తూ ఉర్దూ అరబ్బీ చదువు మిగిలింది నెల్లూరు పిలచకపోయి పెద్ద మదర్సాలో చేర్పిస్తా వాళ్లే కూడు గుడ్డ ఇచ్చి నిన్ను చదివిపించుకుంటారు ఆనేక ఉస్తాదం చేసి జీతానికి పెట్టుకుంటారు నిన్ను పెంచేది నా వల్ల కాదు అన్నాడట పీర్భాయ్ నాయన పేదరికానికి తట్టుకోలాక పీర్భాయ్ ఒప్పుకోలా ఉర్దూ చెప్పే ఉస్తాదు కావడం కంటే గుడ్డలు కుట్టే ఉస్తాదు కావడం మేలని ఆ పనికి బయలుదేరినాడు అప్పట్లో మా ఊర్లో ఇద్దరు ముగ్గురు టైలర్లు చేతి మిషన్లు పోయి అప్పుడప్పుడే కాలి మిషన్లు వస్తున్నాయి కుర్తా పైజమాలు వదిలి రంగూన్ ప్యాంట్లు కుడతా ఉన్నారు వచ్చినా రాకపోయినా టైట్ ఫిట్టింగ్ జతలకి ట్రయల్స్ వేస్తూ ఉన్నారు అప్పట్లో ఆ ఫ్యాషన్లో ఎవరు పనితనం చూపితే వారికే డబ్బులు ఆ డబ్బుల్ని జంగం ఎలమంద సంపాదించేవాడు ఎలమంద సామాన్యుడు కాడు కులానికి జంగమోడే గాని టైలరింగ్ పనిలో పండి పగిలినాడు మనిషిని తీసుకొచ్చి ఎదురుగా నిలబెడితే కొలతలు తీసుకోకుండా గుడ్డలు కుట్టించేవాడంట అట్టాంటి పనివాడి దగ్గర పని నేర్చుకుందామని చేరాడు పీరుభాయ్ ఉస్తాదికి చేస్తే ఊరికి చేసినట్టే అని సామెత దానికి లోటు రానియకుండా ఎలమందకు అణిగిమణిగి సేవలు చేసినాడు ఇంటి ఆడమనిషి కూరగాయలు తెమ్మంటే తెచ్చిచ్చేవాడు చెట్టెక్కి చిగురు కోసేమ్మంటే కోసిచ్చేవాడు కోడి పందాలు పిచ్చిలో పడి ఆదివారం సంకలవారి తోటకు తోడు రమ్మని ఎలమంద పిలిస్తే అట్నే అని వెళ్ళేవాడు ఆఖరికి ఆయన తాగిపడిపోతే మోసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టేవాడు ఎలమందుకి ఆ కష్టం నచ్చింది పీరుభాయిలోని శ్రద్ధ నచ్చింది పని నేర్పించినాడు
పీర్భాయ్తో కలిసి గుడ్డలు కత్తిరించడంలో ఐడియాలు వేసి ఆయన కూడా పని నేర్చుకున్నాడు. పీర్భాయ్కి పని వచ్చిందని అనుకున్నాక ఇక నేర్పించాల్సింది ఏమి లేదు అని అనుకున్నాక ఓ మంచి రోజు చూసుకొని నా పేరు చెప్పి బతుకుపోరా అని అంపకాలు పెట్టి దేశం మీదకు వదిలినాడు. అయితే పీర్భాయ్ వెంటనే దేశం మీద పడలా, బంకు పెట్టి బోర్డు తగిలించలా, నేర్చుకున్న పని సరిపోద్దా అని అనుమానపడ్డాడు. గురువు పని మాత్రమే శిష్యుడికి వస్తే అందరూ గురువుకి అడిగిపోతారు కానీ శిష్యుడికి అడిగి ఎందుకు వస్తారు అని సందేహపడినాడు. బాగా ఆలోచించి గురువు కంటే ఒక ఆకు ఎక్కువ చదివితే పోదా అని పంతం పట్టినాడు. ఆ పంతం అతన్ని నిలువనీయలా ఆ మరుసటి వారమే బొంబాయికి ప్రయాణం గట్టించింది. అప్పట్లో బొంబాయిలో పుట్టినోడే టైలరు, బొంబాయిలో నేర్చిందే కటింగు, బొంబాయిలో కుట్టేదే ఫ్యాషను, ఆ బొంబాయిలో ఉండేది మనకంటే మనగాళ్ళ అనుకున్నాడు పీర్భాయ్. బొంబాయి పోయినాక ఒకటి రెండు తావులు తిరిగినాక మంచి పనుడెవడో విచారించుకుని వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకుని పనిలో కుదిరిపోయాడు. పగలు పొద్దస్తం కుట్టడం, రాత్రులు ఆడా ఈడా పూనుకోవడం, ఎట్టొకట్ట పొట్టగడుక్కోవడం, అక్కడంతా పీర్భాయిని మదరాసి అని పిలిచేవారు. కానీ ఆ మాట అంటే పీర్భాయికి సర్రనెక్కేది. నా పేరు పీర్మియా అని రోషంగా తలగరేసేవాడు. మాది నెల్లూరు అని జవాబు చెప్పేవాడు. ఆదరబాదరగా పనిచేయడం, అర్ధ మనసుతో పని పూర్తి చేయడం పీరుభాయ్ రక్తంలో లేదు. కుదురు గప్పని చేయాలి, మొదలెట్టిన పని అంతు అయిపు చూసి సక్రమంగా పూర్తి చేయాలి అనేది ఆయన తత్వం. ఆ తత్వం వల్ల ఒకరోజు కుట్టే పనిలో రొంత ఆలస్యమైందట. దాంతో బొంబాయి ఉస్తాదు కోపం వచ్చేసింది. చాలా కామ్చోర్ మద్రాసి అని గుణిగినాడంట. ఆ మాటలు పీరుభాయ్ చెవుని పడిపోయినాయి. అంతే, పిడికిట్లో కత్తిరి ముడుచుకుని ఒక్క దూకు దూకినాడు. పని నేర్పే గురువు అని కూడా చూడకుండా లంఘించినాడు. దెబ్బలైనాయి, గుద్దులైనాయి, చివరికి కుడి చేతిలో అంగుళం లోతన దెబ్బ మిగిలినది. ఆ తర్వాత అది తెల్లటి చారల అట్టి ఉండిపోయినది. గొడవ జరిగాక నేర్చుకుని చాలే అనుకున్నాడు పీరుభాయ్. కావలు వెళ్ళి తడాక చూపిద్దామని బయలుదేరినాడు. కావలు వచ్చినాక తెలిసిన వాళ్ళని కలిశాడు. ఊరంతా తిరిగినాడు. బంకొద్దు, షాప్ పెట్టాలి, ముందు ముందు నలుగురు పిల్లకాయలు చేరి నాలుగు మిషన్లు టకటకలాడాలి అని నిశ్చయించుకున్నాడు. అందుకనుగా రైల్వే రోడ్లో షేక్ మియా గారి పాతకాలపు దుకాణం కనిపించింది. దానికి రిపేర్లు చేయించి బాడిగి మాట్లాడుకున్నాడు. మాట్లాడుకున్నాక కసుమూరు దర్గాకు పోయి టెంకాయ కొట్టొచ్చి రంగంలో దిగినాడు. వాళ్ళని వీళ్ళని అప్పులడిగి చేపదళ్ళు తీసుకుని ఉన్నవి జమ చేసి మొత్తం మీద పెట్టుబడి సంపాదించినాడు. ఆ డబ్బుతో మద్రాసు వెళ్ళి హార్బర్లో బిల్లులు లేకుండా రెండు సింగర్ మిషన్లు కొన్నాడు. మూర్ మార్కెట్లో తిరిగి కత్తెర్లు, స్కేళ్లు, టేపులు కొన్నాడు. నాలుగు డబ్బులు పోయినా కరెంటుతో పనిచేసే పెద్ద ఇస్త్రీ పెట్టే మేలని దాన్ని కొన్నాడు. అన్నింటినీ కట్టగట్టి లారీలో వేసుకుని తీసుకొచ్చాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే షాపుకు తగిలించాల్సిన బోర్డు ఒకటే ఒక ఎత్తు. అది చిన్న చితగ్గా ఉండకూడదు, దర్జాగా ఉండాలి, నవాబీగా కనిపించాలి. బాంబే టైలర్స్ అని ఇంతెత్తు అక్షరాలతో ధగధగలాడిపోవాలి. దాని క్రింద ప్రొప్రైటర్ ఖాజా పీర్ అనే పేరు ఊరంతా తెలియాలి. అది పీర్భాయ్ కోరిక. ఆ కోరికకు తగినట్టే బోర్డు తయారైంది. షాప్ నెత్తి మీద నిలబడి కిరీటంలో మెరిసిపోయింది. షాప్ ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళు పీరుభాయ్ తట్టు, బాంబే టైలర్స్ బోర్డు తట్టు మార్చి మార్చి చూసి టీలు తాగి వెళ్ళారు. చల్లగా ఉండమని కొందరు పెద్దలు దువా చేస్తే ఇంకొందరు పెద్దలు కుట్టడానికి గుడ్డలు ఇస్తాంలే అని హామీ ఇచ్చినారు. అట్ట ఆ రోజున కావలి రైల్వే రోడ్లో బాంబే టైలర్స్ షాప్ పుట్టింది. ఎమ్మటనే దాని పేరు పాకడము మొదలైంది. కొత్త పిల్లోడు బొంబాయి వెళ్ళి కుట్టు పని నేర్చుకొచ్చాడంట. కటింగ్ పనిలో ఎండన్గా ఉన్నాడయ్యా పిల్లోడు, అలివిగాని ఫ్యాషన్లుగా దాగి ఇంకా జంగం ఎలమంద నెత్తిని చెంగేసుకోవాల్సిందే. ట్రంక్ రోడ్లో పాత ఊర్లో ఐదు లాంతర్ల సెంటర్ కాడ కాస్త డబ్బున్న పిల్లకాయలకు బాంబే టైలర్స్ పేరు తెలిసిపోయింది. పీరుభాయ్ టైట్ ఫిట్టింగ్ కుడితే దానికి తిరుగులేదనే పేరు పడిపోయింది. అప్పటిదాకా మా ఊరు పంట రేట్లకు నెల్లూరు మద్రాసుల్లో ఉండేవాడే టైలరు. కానీ ఇప్పుడు రైల్వే రోడ్డు కూడా టైలరే అని తెలిసొచ్చింది. 400-500 ఎకరాల ఆసామైన దొడ్ల పెదరెడ్డంతటి వాడు పీరుభాయిని ఇంటికి పిలిపించుకొని కొలతలివ్వడం మొదలుపెట్టినాడు. కొత్తలో పీరుభాయి సైకిల్ రెట్ల ఇళ్ల ముందర ఆగి కనిపించేది.
ఆ తర్వాత రెడ్డి గారులు ఒంటెద్దు బండ్లే బాంబే టైలర్ షాప్ ముందర వరుసగా టోపించేవి. రాజైన రెడ్డి అయినా నవాబ్ అయినా గరీబ్ అయినా కుట్టడానికి గుడ్డలు ఇచ్చినారంటే పీర్భాయ్ పెట్టే కండిషన్ ఒక్కటే, ఇచ్చినప్పుడే తీసుకోవాలి, కుట్టింది వేసుకోవాలి. తొందర పనికిరాదు, వెంట పడితే అసలు కుట్టడు. మూడు కుదరాలి, కత్తెర పడాలి, గుడ్డ తెగాలి, ఇచ్చిన మనిషికి సరిగ్గా సరిపోవాలి. నెమ్మది నెమ్మదిగా పీర్భాయ్ పేరు బాంబే టైలర్స్ అయింది. మా ఊర్లో ఆ షాప్ ఒక కొండ గుర్తయింది. రైల్వే రోడ్లో ఎవరికైనా ఏ అడ్రస్ అయినా చెప్పాలంటే బాంబే టైలర్స్ ఉళ్ళా, ఆ నుంచి నాలుగుడు లేచినవంటే అని చెప్పడం మొదలుపెట్టినారు జనం. దారిని పోయే వాళ్ళు ఎవరైనా సలాం లేకుం బాంబే టైలర్ సాబ్ అని అంటే అది తన పేరే అయినంతగా పీరుభాయ్ ఛాతీ పొంగిపోయేది. అలా పొంగిన ఛాతీ నీడన బతకడానికి కూడు గుడ్డ కుదురుగ్గా లేని పిలకాయలు ఆయన దగ్గర చేరేవాళ్ళు. పని నేర్పి వస్తాద్, నీ పేరు చెప్పుకుని బతుకుతాం అని ఆయన దగ్గర కత్తెర పట్టుకోవడం నేర్చుకుని, తిడితే పడి కొడితే సహించి ప్రేమగా వివరిస్తే గ్రహించి పనివంతులయ్యి బంకులు పెట్టుకుని బతికినారు చాలామంది. అప్పట్లో కావల చుట్టుపక్కల పీర్భాయ్ శిష్యుడనంటే పిల్లనిచ్చేవాళ్ళు. పీర్భాయ్కి ఒక మగబిడ్డ కలిగినాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినారు. సంపాదన ఊపుగా ఉన్న దాని యావలేని మనిషి కాబట్టి పెంకుటిల్ చాలే అని కట్టుకున్నాడు. రెండు మిషన్లున్న షాపును ఆరు మిషన్ల షాపు చేశాడు. కాజాలు గుండీలు కుట్టేదానికి చిన్న పిల్లకాయలను పెట్టుకొని వాళ్ళని సాకత అదే పుణ్యం అనుకున్నాడు. పీర్భాయ్ని చూస్తే కుట్టుకూలోళ్ళకి పని పిల్లకాయలకి ఉణుకు. పనిలో తప్పు జరగకూడదు, పని చేసేటప్పుడు ధ్యాస మళ్ళకూడదు, కత్తిరించిన దానిని కుట్టడంలో తేడా రాకూడదు. పీర్భాయ్ శబ్బాష్ అని మెచ్చుకున్నాడంటే ఆ మాటకు సర్టిఫికేటు, కుట్టినోడు పనిమంతుడయ్యాడని అర్థం. అయితే ఈ శబ్బాష్గిరి శిష్యులకే గాని కొడుకులా, ఎన్ని స్కూళ్ళు మార్చినా వాడికి చదువు అబ్బలా. కొడుకు బిఏ చదవాలన్న పీర్భాయ్ ఆశ హై స్కూల్కే అంతమైంది. చదువుకేం సంబడం, నువ్వు బతకడంలా, నీ పని నేర్చుకుని వాడు కూడా బతుకుతాళ్లే అంది బీబీ. పీర్భాయ్ పని అంటే చిన్న కథనా, మంగలోడికి తలకట్టు కొలత తెలియాలి, చాకలోడికి గుడ్డ నైజాలు పడాలి, కుమ్మరోడికి మట్టి తత్వం బోధపడాలి, కుట్టి పని చేసేవాడికి రూపమర్మం తెలిసి రావాలి. గుడ్డలు కుట్టడం అంటే కొలతలు బట్టి కుట్టడం కాదు, మనిషిని బట్టి కుట్టడం. అట్టా కుట్టడం పీర్భాయ్ విద్య. ఆ విద్య కొడుక్కి బోధపడలేదు, వాడికి కటింగ్ పని చేతకాలేదు. నువ్వు కటింగ్ చేస్తావుగా చాలే, నేను మిషన్ కుడతా అన్నాడు కొడుకు. మిషన్ కుట్టడం కూలి పనితో సమానం. సిమెంటు ఇసుకను మేస్త్రి చూపించిపోతే వాటిని కలుపుకుంటా కూర్చునే మొద్దు పనిది. అయినా కానీ అంతకు మించి చేసేది లాక ఇంకో దోవ కానరాక సరే అన్నాడు పీర్భాయ్. ఆయన మాట అంటున్నప్పుడు పీర్భాయ్ వయస్సు 40-45కి మధ్య ఉంటుంది. ఆయన కొడుకు వయస్సు 17-20కి మధ్య ఉంటుంది. అప్పుడు లోకంలో 1980లు సమాప్తమవుతా ఉండాయి. కొంతకాలానికి ఆ 80లు పోయి 90లు వచ్చినాయి. 90లు నెట్టుకుంటా 96లు వచ్చినాయి. ఆ ఆరులతో పాటు ఊరవతల 3 రెడీమేడ్ గార్మెంట్ ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఫ్యాక్టరీలంటే పొగగొట్టాలు, సైరన్ మోతలు ఉండే రాజపాలెం చక్ర ఫ్యాక్టరీ లాంటివి కావు, పొడుగ్గా ఉండే పెద్ద పెద్ద రేకుల షెడ్లు. అంతే, వాటిలో వందలాది కుట్టు మిషన్లు ఉంటాయి. వాటిని కుట్టేదానికి వందలాది కుట్టు కూలోళ్ళు ఉంటారు. క్షణాల్లో వందలాది రెడీమేడ్ చొక్కాలు గుట్టలు గుట్టలుగా పడుతుంటాయి ఆడ. మా కావలికి సెకండ్ బాంబే అని పేరు. ఊరుకుప్పుడే అయినా గుడ్డలంగళ్ళు గంపెడెన్నున్నాయి. హోల్సేల్లో కొనుక్కోవాలనుకునేవాళ్ళు మద్రాసు పాండిచ్చేరి నుంచి కూడా మా ఊరికి వస్తూ ఉంటారు. ఇక్కడ గుడ్డలు సలీస్ కాబట్టి వాటికంటే కుట్టుకూలియే జాస్తి ఉంటుంది కాబట్టి ఈ రెండింటినీ కలిపి సలీస్గా అందిద్దామన్న ఆలోచన మా ఊరి వ్యాపారస్తులకు వచ్చింది. అంటే మా ఊర్లో 2 మీటర్ల చొక్కా ఒకటి కొనాలంటే 120 అవుతుంది. ఇక కుట్టుకూలి 30 రూపాయలు, బాంబే టైలర్స్ లాంటి వాళ్ళు అయితే 40 రూపాయల దాకా తీసుకుంటారు. కాబట్టి మొత్తం మీద 150 రూపాయలని లేదే ఒక చొక్కా తయారు కాదన్నమాట. ఈ కథను కాస్త చిన్నది చేసి 100 రూపాయలకి చొక్కా అందిస్తే ఎట్టా ఉంటుంది అని ఆలోచించారు వ్యాపారస్తులు. అట్టా ఆలోచించిన వెంటనే ఫ్యాక్టరీలు వచ్చిపడినాయి. వాటిలో ఆటోమేటిక్ కటింగ్ మిషన్లు ఊడిపడినాయి. కుట్టుకూలోళ్ళుగా పనిచేయడానికి మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చినారు.
ఇంకేమీ పని మొదలైంది. ఊరి మీదకి రెడీమేడ్ చొక్కాలు గాలివాలన వచ్చి పడినాయి. 60 రూపాయలకి చొక్కా, 100 రూపాయలకి చొక్కా, 150 పారేస్తే ఇంకా మంచి చొక్కా, రకరకాల ఫ్యాషన్లు, రకరకాల డిజైన్లు. ఏం జరుగుతూ ఉందో మా ఊరి టైలర్లకు అర్థం కాల. అర్థమయ్యేలోపు జరగాల్సింది జరిగిపోయినది. చొక్కాలు కుట్టించుకునే వాళ్లతో పాటు చొక్కాలు కుట్టే కూలీలు కూడా తగ్గిపోయారు. నీ దగ్గర కూలీ చేస్తే రోజుకు 40-50 కూడా గిట్టుబాటు కావడంలా, ఫ్యాక్టరీలో పనిచేస్తే కావలసినంత వస్తా ఉంది అని షాప్ ఓనర్లకు దండం పెట్టి ఫ్యాక్టరీ దిక్కున నడవడం మొదలుపెట్టినారు. ఆ మాట సత్యమే. ఫ్యాక్టరీలో పనికి ఢోకా ఉండదు, ఖాతాలు పోతా ఏమోనన్న భయం ఉండదు. రోజుకు 10 చొక్కాలు కుట్టు, 10 పదులు తీసుకుపో, 5 ప్యాంట్లు కుట్టు, 5 ఇరవైలు తీసుకుపో, కటింగ్ చేసే బాధ లేదు, రేట్లు పెరిగిపోయిన మెటీరియల్ కొనమనే బెంగలేదు, అన్నీ సేటిస్తాడు. కట్ చేసేదానికి ఆటోమేటిక్ మిషన్ ఉంది, చేయాల్సిందల్లా సత్తు కొద్ది కుట్టడమే. అలా కుట్టడమే సుఖం అనుకున్నారు చాలామంది. ఫస్ట్ కొన్ని బంకులు మూతబడినాయి, ఆ తర్వాత కొన్ని షాపులు ఖాళీ అయినాయి, కొందరు టైలర్లు పక్కోళ్ళకు వలసపోయినారు, ఒకరిద్దరు ఆటోలు కొనుక్కుని కావలికి ముసునూరికి మధ్య నడుపుకునే డ్రైవర్లు అయినారు. ఇంకా మిగిలింది పరువుకి పంతానికి నిలబడ్డ షాపులు మాత్రమే, వాటికి ధైర్యం చెప్పడానికి ఉన్న బాంబే టైలర్స్ మాత్రమే. పీరుభాయి కత్తిరి పట్టి కత్తిరించడం చాలా అరుదైపోయింది. రోజూ షాపుకు వస్తానే ఉన్నాడు, తెరిచి కూర్చుంటానే ఉన్నాడు, సాయంత్రం అయితే మూసుకుపోతానే ఉన్నాడు. కొడుకు ఏమనడానికి లేదు, అయ్యతో పాటే వస్తాడు, అయ్యమ్మకం చూస్తా కూర్చుంటాడు, లేదంటే అంజీ హోటల్ కాడికి వెళ్ళి టీ తాగుతా కూలబడతాడు. అతడికి ఏదైనా చేయాలనుంది, పీరుభాయిని ఇంట్లో కూసోపెట్టి సాకాలనుంది, కానీ దోవలా, వేరే ఆదరువులా. పీరుభాయి సంపాదన 2 కూతుర్లు పెళ్ళిళ్ళికే అయిపోయినది, ఉన్న కాస్తో కూస్తో అన్నాళ్ళు నెట్టుకు రావడంతో తీరిపోయినది. ఇప్పుడు ఇల్లు, షాపులో మిగిలిన 2 మిషన్లు తప్ప వేరే ఏమిలా. ఆ 2 మిషన్ల మీదే 6 మంది బతకాలి, అమ్మ, నాయన, కొడుకు, కోడలు, 2 పిల్లలు. పీరుభాయికి ఇదేమీ పట్టదు, రేపు ఎట్టరా అనే చింత ఉన్నట్టుగా మనిషి ఒప్పించడు. షాపుకొచ్చి కూర్చున్నాడంటే చల్లటి చెట్టు కింద కూర్చున్నట్టే ఆ మనిషికి. నీ పని అయిపోయిందయ్యో పీరయ్యా అని ఎవరైనా చనువు కొద్దీ తమాషా చేస్తే నవ్వి ఊరుకుంటాడు. ఎట్ట బతకపోయేది పీరుభాయ్ అని మా నాయనలు అంటోళ్ళు బాధపడినా అదే నవ్వు. పైన దేవుడు ఉండాడు, చేతిలో వెచ్చి ఉంది, నాకేం దిగులు అనేవాడు. కాలేజీలకి షికారులకి నా బోటోళ్ళు రెడీమేడ్ చొక్కాలు వేసుకుని కనబడితే దగ్గరికి పిలిచి, రే బచ్చే, ఈ చొక్కా నువ్వు వేసుకోవచ్చు, మీ నాయన వేసుకోవచ్చు, చచ్చిపోయిన మీ తాత కూడా వేసుకోవచ్చు, ఒక అమ్మకి ఒక అబ్బాయికి పుట్టిన చొక్కాలు కావురే అయ్యి అనేవాడు. లూజ్ ఫిట్టింగ్లు వచ్చి మా పొట్టలు కొట్టాయి కదరా అని విచారపడేవాడు. ఒకరోజు ఇట్టాగే షాప్ మూసే టైం దాకా కూర్చొని ఇల్లు చేరుకున్నాడు పీరుభాయి. బీబీ రొట్టెలు చేసినది, కోడలు పిల్లల్ని పడుకోబెడుతూ ఉంది. నీళ్లు పోసుకుని రొట్టెలు తినేటప్పటికి టైం 9 అయింది. కొడుకు ఇంకా ఇల్లు చేరలా, 10 దాకా చూశాడు, ఇంకా రాలా. తాళాలు ఇచ్చేసి పో, వెనకనే వస్తా అని చెప్పిన కొడుకు ఇంకా మూసి రాకుండా ఏం చేస్తున్నట్టు లేచి బయలుదేరాడు. షాపు దగ్గర పడింది, లోపల నుంచి టకటకమని మిషన్ మోత వినిపిస్తా ఉంది. పీరుభాయి గుండెలు గుబగుబులాడాయి. కుట్టడానికి ఒక కొత్త గుడ్డు కూడా రాలేదు, వీడేం కుడుతున్నాడా అని వడివడిగా అడుగులేసి లోపలికి తొంగి చూసినాడు. చెమటల కక్కత వంచిన తల ఎత్తకుండా గబగబా కుడుతున్నాడు కొడుకు. సూది కింద నుంచి పాత ఖాకి ప్యాంట్ ఏదో జారతా ఉంది. ఏనాటి ప్యాంటో, ఎవరికో ఆల్టర్ చేసి పెడుతున్నాడు. పీరుభాయికి చల్లగా చెమటలు పట్టినాయి, గుండె పట్టేసినట్టయింది, కాళ్ళు వణికి కళ్ళలో నీళ్లు తన్నుకొచ్చినాయి. నాయనా, అభయా అన్నాడు. అలుక్కున్న కళ్ళలో నుంచి ఆయనకు కొడుకు రూపం కనిపించడం లేదు. పట్టు షేర్వాణి గుడ్డలు, లక్నో రేషం గుడ్డలు, పొందూరు ఖద్దరు గుడ్డలు తన కాళ్ల కింద తాన్లు తాన్లుగా పారాడిన పాత రోజులు కనిపిస్తూ ఉన్నాయి. కొత్తవి కుట్టడానికే టైం లేదు, పాతవి సరిచేసి పెట్టమని అడిగే ధైర్యమా అని తరుముకున్న రోజులు కనిపిస్తూ ఉన్నాయి. రాజాలాగా అజమాయిషి చేస్తా, గలగలమని కబురు చెబుతా, రోజుకు ఒక్క చొక్కా కూడా కుట్టకుండా 6 కొట్టడానికి ముందే దర్జాగా ఇంటికి వెళ్ళిపోయే కొడుకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ కొడుకు
ఇవాళ ఇలా పాత గుడ్డలు కుట్టుకుంటా కనిపించేసరికి తమాయించుకోలేక తట్టుకోలేక రెండు చేతులు చాచి నాయనా అభయ అన్నాడు. మళ్ళీ ఒక్క ఉదుటం లేచి పసిపిల్లల్లా అల్లుకుపోయినాడు కొడుకు. తండ్రి భుజాన్ని కన్నీళ్లతో తడపతా మాట్లాడినాడు, నాయనా మనం ఇంక ఈ బతుకు బతకలేము, మన విద్య పనికిరాదు, ఊరంతా ఒకదారైతే హుసేన్ సాయిబ్ది ఒకదారిని రోజులు పోయినాయి నాయనా, నా మాటను బాడి కట్టడానికి కూడా గతిలేని షాపును మూసేద్దాం, మనం కూడా ఫ్యాక్టరీలో చేరిపోదాం, నువ్వు నేను కలిస్తే రోజుకు 200 రూపాయలు సంపాదించడం క్షణాల్లో పని, దిగులుండదు, చింత ఉండదు, పిల్లకాయలు పొస్తలతో పడుకోవాల్సిన కర్మండదు, ఒప్పుకో నాయనా, నా మాటిని ఒప్పుకో. వెక్కిళ్లలో ఉన్న కొడుకుని సముదాయించలేకపోయినాడు పీరుబాయి. అట్నే నాయనా, ఊరుకో ఊరుకో అని కొడుకుని మరింత గట్టిగా అదుముకున్నాడు. ఆ రాత్రి పీరుబాయికి నిద్రలేదు, మంచం మీద మసల్తానే ఉన్నాడు. మధ్య మధ్యలో నీళ్లు తాగి మళ్లీ పడుకుంటా ఉన్నాడు. ఆయన తాపత్రయం చూసి, ఏయ్యా అంది బీబీ. ఏమిలా అన్నాడు పీరుబాయి. ఇంత బతుకు బతికావు, ఇవాళ ఇంకొకరి చేతి కిందకి పోవాల్సి వస్తా ఉంది, పిల్లంటివాడివి, అయితే ఏమందిలే, ఇట్నే బతుకుదాము, ప్రాణాలు ఏమి పోవులే, ఫ్యాక్టరీకి పోబాక అని బయటతో కళ్ళు తుడుచుకుంది బీబీ. అబ్బెబ్బే అట్టదేమిలా అన్నాడు పీరుబాయి. చేరకపోతే ఎట్టా అన్నాడు మళ్ళీ. తెల్లారి అజా వినిపించడంతో తాళాలు తీసుకుని రైల్వే రోడ్డుకు వచ్చాడు. తలెత్తి బాంబే టైలర్స్ బోర్డుని చూసుకున్నాడు. షాపు తెరిచి ఒకసారి మిషన్లని బల్లని చూసుకున్నాడు. బయట కుర్చీ వేసుకుని బుగ్గ కింద పాన్ అదిమి పెట్టి ఆ చల్లటి గాలిలో మౌనంగా కూర్చున్నాడు. 11 గంటలకు వచ్చాడు కొడుకు. నాయనా ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడొచ్చినా, ఇవాళ రమ్మన్నారు, వెళ్ళి పని ఖరారు చేసుకుని వస్తే రేపటి నుంచి చేరిపోవచ్చు అన్నాడు. తండ్రి ముఖంలో చూడలాక చూపుల్ని నేలలోకి దించిపెట్టినాడు. లేచి నిలబడినాడు పీరుబాయి. నాగూరు దర్గా పటం ముందర నిలబడి దువా చేసి, పదనాయనా అన్నాడు. దడదడమనే మిషన్ల మూతతో అదిరిపోతా ఉంది ఫ్యాక్టరీ. వరుసగా వందలాది మిషన్లు, గుడ్డల్లో కలగలిసిపోయిన కుట్టుకూలోళ్ళు, గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ఇస్త్రీ చేయని చొక్కాలు. లోపలికొచ్చి నిలబడి అందరినీ తేరిపారు చూస్తున్న పీరుబాయిని గమనించి ఆయన ఎందుకు వచ్చాడో అర్థం కాక, అర్థమయ్యాక మనసు ఆగక బిక్కచచ్చి గబగబా ఆయన చుట్టుముట్టారు 5-6 మంది. వాళ్ళంతా ఒకప్పుడు పీరుబాయి శిష్యులే. ఉస్తాద్, ఏంది మీకు ఈ కర్మ అన్నారు నీళ్ళింకిపోయిన ముఖాలతో. పీరుబాయి నవ్వినాడు. మీరంతా ఈడుంటే నేనొక్కడే ఆడుంటే ఎట్టరా అన్నాడు. అది కాదు ఉస్తాద్, నీకేమైనా కావాలంటే మేము లేమా, అడిగితే ఎట్టకట్ట చేసి ఆ మాత్రం సర్దలేమా, అన్నం పెట్టిన చేతుల్ని ఖాళీగా ఉండనిస్తామా ఉస్తాద్ అన్నారు. ఏం మళ్ళా, ఇవాళ నుంచి నేను మీతోటే, మీరు నాతోటే, అందరం కలిసి పని చేసుకుందాం, పాండి పాండి పని చేసుకో పాండి అని వాళ్ళని బలవంతంగా పంపించేసినాడు. ఇంతలో సూపర్వైజర్ వచ్చినాడు. పీరుబాయిని గుర్తుపట్టి సలాం చేసినాడు. మీరు రేపటి నుంచి పనిలోకి రావచ్చు, ఏ రోజు కూలి ఆ రోజు ఇస్తాం, సెలవులుండవు, పనిచేసిన రోజే జీతం, సబబేనా అన్నాడు. సబబే లేవయ్యా అన్నాడు పీరుబాయి. రిజిస్టర్లో పేర్లు రాసుకుంటూ, అయితే మీ నెంబరు 36, మీ అబ్బాయి నెంబరు 64 అన్నాడు సూపర్వైజర్. పీరుబాయికి అర్థం కాలా, ఈ నంబర్లేంది అన్నాడు. ఈడ పేర్లుండవు, నెంబర్లుంటాయి, మిషన్ నెంబర్లే, మీ నెంబర్లు 36 అని పిలిస్తే మీరు పలకాలి అన్నాడు సూపర్వైజర్ నవ్వుతూ. పీరుబాయి పెదాల మీద కూడా ఒక నవ్వు పొంచింది. అట్నే అన్నాడు. కొడుకు చేయి పట్టుకుని కదలబోతా ఉంటే, పీరుబాయి మాట అన్నాడు సూపర్వైజర్. ఏంది అన్నాడు పీరుబాయి. సూపర్వైజర్ ముఖంలో రొంత ఇబ్బంది కనిపించినది. చెప్పవయ్యా స్వామి అన్నాడు పీరుబాయి. అది కాదు పీరుబాయి, నువ్వు నాకు తెలుసు, నీ కథ ఊరంతటికి తెలుసు, కానీ ఈడ మాకొక మొగుడున్నాడు మేనేజరు, మద్రాసు నుంచి తెచ్చి మా నెత్తిన పెట్టారు. వాడిదో రూలు, పనిచ్చే ముందు కుట్టి చూపించాలా, వ్యాపారం కదా, క్వాలిటీ దెబ్బతింటే నష్టం కదా, పని శాతకానోడు చేరిపోతారేమోనని వాడు డౌటు. కుట్టింది చూసి వాడు ఓకే అంటేనే పని, నీకు వంక పెట్టేవాడు భూమండలం మీద లేడు. అయినా కానీ మా మేనేజర్ కోసం ఒక్క చొక్కా కుట్టి చూపించు, ఊరికే మాట వరుసకి వాడి ముఖాన కొడతా. ఆ మాటలకి తండ్రి ఏమైపోతాడా అని బెదిరిపోయి చూసినాడు కొడుకు.
పీర్బాయి చెదర్లా అలాగే అన్నాడు. సూపర్వైజర్ వెళ్ళి కటింగ్ టేబుల్ మీద పడున్న ఒక గుడ్డ పీలికల కట్టను తీసుకొచ్చి ఇచ్చాడు. మిషన్ కట్ చేసిన కొలతలు కదా, రొంత చూసుకొని కుట్టు అని వెళ్ళిపోయినాడు. ఆ కట్టను అందుకుంటా ఉంటే, దానిని చేతుల్లోకి తీసుకుంటా ఉంటే ఆయన ముసలి వేళ్లు కంపించినాయి. మిషన్ ముందు కూర్చుని కళ్ళద్దాలను సరిచేసుకుని ఉనికి వేళ్లతోనే కట్టను ఇప్పాడు ఆయన. ఆయనకేమీ కనిపించడం లేదు, చీకటి చీకటిగా అనిపించింది. సలాం లేకుం పీర్భాయి అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. పని నేర్పి ఉస్తాద్ అని కాళ్ళకి నమస్కారం చేసే శిష్యులు కనిపిస్తూ ఉన్నారు. బాంబే టైలర్స్ గారు బాగున్నారా అనే పలకరింపులు గుర్తుకొస్తూ ఉన్నాయి. నీ అంత కరెక్ట్గా కుట్టే మొగోడు లేడయ్యా అనే పొగడ్తలు చెవిని చేరుతున్నాయి. 36 అంటే మీరే పలకాలి, సూపర్వైజర్ వెక్కిరిస్తూ ఉన్నాడు. చెమటతో ఆయన లాల్చి తడిచిపోయింది. ఆయాసపడుతూ లేచి నిలుచున్నాడు. అటు ఇటు చూసి కొడుకుని వెతుక్కున్నాడు. గబగబా వెళ్ళి వాడి చేతులు పట్టుకున్నాడు. అభయ వద్దురా కుట్టబాక, ఈ నాయాళ్ల కోసం మన పేరును పడుకోబెట్టగాక. నేనింకా చావలా, నా చేతిలో విద్య ఇంకా చావలా. దీన్ని నమ్ముకునే బతుకుదాం, మన పేర్లతోనే బతుకుతాం, గౌరవంగా బతుకుదాము. పారా పోదాం పా అన్నాడు. దెమ్మిరిపోయి చూస్తున్న కొడుకు కదల్లా, నాయనా ఏందిది అన్నాడు. వద్దురా, పాత గుడ్డలు కుట్టుకుని బతుకుదాం, ఆడవాళ్ళ రైకలు కుట్టుకుని బతుకుదాం. అది శాత కాకపోతే ఇంత విషం తీసుకుని మన షాపులో మనం చద్దాం. అంతేగాని మనకి పరీక్ష లేందిరా, మనకు నెంబర్ లేందిరా, రారా అని లాగాడు ఆయన. కొడుకు కదల్లా, అభయా అని గావు కాకపెట్టాడు ఆయన. కొడుకు కళ్ళలోకి అట్నే చూస్తూ థూ అని ఊసి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత వారం రోజులకి రైల్వే రోడ్లోని బాంబే టైలర్ షాప్ని శుభ్రం చేశాడు పీర్బాయి. గోడలకు సున్నాలు వేయించాడు, మిషన్లకు వార్నిష్ పూయించినాడు. చాలా ఏళ్ల తర్వాత బోర్డు దించి మళ్ళీ కొత్త బోర్డు రాయించినాడు. మీరెప్పుడైనా కావలి వెళ్తే రైల్వే రోడ్లో నడిస్తే న్యూ బాంబే టైలర్స్ అనే కొత్త బోర్డు ఎత్తుగా అవుపిస్తుంది. కటింగ్ బల్ల అవతల తలెత్తుకుని నిలబడిన ఆ పీర్బాయి కనబడతాడు. కొండంత విశ్వాసం నింపుకున్న ఆయన పండు ముసలి ముఖం కనబడుతుంది. మళ్ళీ బిగినైన ఆయన కథ కనబడుతుంది. ఆ కథను చూసి రండి, పదండి. మీరింతవరకు న్యూ బాంబే టైలర్స్ కథ విన్నారు. రచన శ్రీ మొహమ్మద్ ఖదీర్ బాబు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా శ్రవంతి.